గతంలో జరిగినే కాకుండా సార్ ఇప్పుడు సర్పంచులకు మీరేం చేస్తారు? రేపు మీ పార్టీ అధికారంలోకి వస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దగ్గర దగ్గర 85% ఉన్నారు. మీరు ఏ విధంగా మాకు ఆవేశారు? రెండోది గ్రామాలలో పంచాయతీలు అంటే సార్ ఏ పంచాయతీ అయినా 75% శాన పూర్ ఫ్యామిలు ఉంటారు సార్. అక్కడ రోడ్లు వేయడం డ్రైనేజ్ అనేది కాకుండా మిగతా ఆ పంచాయతీ అభివృద్ధి గానికి మీరు ప్రత్యేకంగా ఏమి ఆమిస్తారు? మూడోది అక్కడ ఉండే రైతులకు కరెంటు విద్యుత్ కానీ నాణ్యమైన గింజ కానీ ఒక బస్సా మీద ఈరోజు ఆ రోజున్న ప్రభుత్వానికి ఈ రోజున్న ప్రభుత్వానికి దాదాపు 700 రూపాయలు వ్యవస్థ ఉంది. మీరు ఎంత తగ్గిస్తారు ఒక బస్సా మీద? అదేవిధంగా రైతుకు 1000 మందులు కొట్టేదానికి సార్ ఈరోజు అవి డూప్లికేట్ మందులా లేక ఇంకొక మందులా అని తెలియకుండా విష్ఠాచారంగా రేట్లేసి అమ్మేస్తున్నారు. ఆ మందులు మీరు బోకస్ మందులు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ రైతులు ఆత్మహత్యలు తప్ప ఇంకోటి ఏం జరగటం లేదు. వైఎస్ఆర్ పార్టీ రాని టీడీపీ రాని ఇంకోటి రాని ఆ విధంగా జరగకుండా మీరు దానికి మీరు కంకణం కట్టుకోగలరా? అంగోటి ఒక్క నిమిషం రమేష్ గారు, మీరు చాలా ప్రశ్నలు, ఒక్క నిమిషం మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, నేను రాసుకోవాలి మళ్ళీ మర్చిపోతా. సార్ సార్ చాలా అడుగుతున్నారు, ఒక్క నిమిషం. చెప్పండి. అదేవిధంగా సార్ పంచాయతీలో ప్రతి సంవత్సరం మనం బోర్లు వేయడం డబ్బులు ఖర్చు పెట్టడం మళ్ళీ కొంతకాలానికి పచ్చే పోవడం మళ్ళీ పనసు రావడం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం పోకుండా మీరు శాశ్వతంగా సమస్య పల్లెకు పంచాయతీకి ఆ పంచాయతీ ఉన్ననాలు